Good morning, my dear students. How are you, all of you? I hope all are safe at your home. Okay, today we have discussed about the activity 3, that is the part 3, chapter 2, what's that name? Knowing about plants. Okay, ma? Today topic is the water absorption by root. So, water anedi root nunchi e vidhanga అబ్జర్వ్ చేసుకుంటుంది, పీల్చుకుంటుంది, దాని గురించి చూద్దాం యాక్టివిటీలో. సో ఫస్ట్ ఎయిమ్ టు అబ్జర్వ్ అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ బై రూట్. ఎయిమ్ ఏంటంటే రూట్ నుంచి వాటర్ అనేది ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటుందో మనం అబ్జర్వ్ చేయాలి. వాట్ యూ నీడ్ ఏ క్యారెట్, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ బ్లూ ఇంక్. మనకేమేమి కావాలి యాక్టివిటీ చేయడానికి? ఒక క్యారెట్ తీసుకుంటాం, ఒక గ్లాసు, ఇంకా బ్లూ ఇంక్ తీసుకుంటాం. వాట్ టు డూ, ఏం చేయాలి? ప్లేస్ ఏ క్యారెట్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ విత్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లూ ఇంక్. లీవ్ ద క్యారెట్ ఇన్ వాటర్ ఫర్ 2 to 3 days. దెన్ కట్ ద క్యారెట్ ఇన్ టు హాఫ్ లెంత్ వైజ్ అండ్ అబ్జర్వ్. సో ఏం చేయాలంటే ఒక గ్లాస్లో బ్లూయింక్ వేసేసి వాటర్లో, తర్వాత దాంట్లో మనం రూట్స్ తోటి ఉన్నటువంటి క్యారెట్ని ఆ వాటర్లో పెట్టేసి మనం 2-3 డేస్ వదిలేయాలి, ఉంచాలి అలాగనే వాటర్లో. సో తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుందంటే క్యారెట్ని హాఫ్ కట్ చేసి చూసి, అలాగే లెంత్ వైజ్గా పొడవుగా నిలువుగా మనం చూసినట్లయితే ఏం అబ్జర్వ్ చేస్తాం? వాట్ డూ యూ సీ? బ్లూ కలర్ అపియర్స్ ఇన్ ద క్యారెట్. ఏమవుతుంది? క్యారెట్ని అలాగే బ్లూ ఇంక్ వాటర్లో ఉంచితే క్యారెట్ మీద బ్లూ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో వాట్ డూ యూ లెర్న్? నువ్వు దీని నుంచి ఏం నేర్చుకున్నావమ్మా అంటే, ద బ్లూ కలర్ ఇండికేట్స్ దట్ వాటర్ మూడ్ అప్వార్డ్స్ ఇన్ ద క్యారెట్, షోయింగ్ దట్ రూట్ కండక్ట్స్ వాటర్. సో దీన్ని బట్టి ఏమని నేర్చుకుంటున్నాము? బ్లూ కలర్ వాటర్ అనేది క్యారెట్కి పై వరకు అది అబ్జర్వ్ చేసుకుంది. సో షోయింగ్ దట్ రూట్ కండక్ట్స్ వాటర్. సో రూట్ అనేది వాటర్ని కండక్ట్ చేస్తుంది అంటే రూట్స్ అనేవి వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల, ఆ బ్లూయింగ్ వాటర్ అనేది క్యారెట్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకి క్యారెట్ పైన ఆ బ్లూ కలర్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ గోస్ టు ఫంక్షన్స్ ఆఫ్ రూట్. సో రూట్స్కి ఎటువంటి ఫంక్షన్స్ అనేవి అంటే నథింగ్ బట్ ఏ ఫ్యూచర్స్ ఏముంటాయి? ఫిక్సెస్ ద ప్లాంట్ టు ద సాయిల్. సో రూట్ ఎక్కడ ఉంటుంది? సాయిల్కి. ఆ ప్లాంట్ అనేది, ప్లాంట్కి ఉన్నటువంటి రూట్ అనేవి ఎక్కడ మనం ఫిక్స్ చేసి ఉంటాము? సాయిల్లో, మట్టిలో. అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. సో రూట్స్ అనేవి సాయిల్లో ఉన్నటువంటి మినరల్స్ని, వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. స్టోర్స్ ఫుడ్ ఇన్ సమ్ ప్లాంట్స్ లైక్ క్యారెట్ అండ్ బీట్రూట్. కొన్ని ప్లాంట్స్ అనేవి మనకి రూట్స్లో స్టోర్ అనే ఫుడ్ అనేది స్టోరేజ్ చేసుకుంటాయి. అవి ఏంటమ్మా అంటే క్యారెట్ అండ్ బీట్రూట్. చూడండి, డూ యూ నో మోడిఫికేషన్ ఆఫ్ రూట్స్? సమ్ ప్లాంట్స్ స్టోర్ ఫుడ్ ఇన్ దే రూట్స్ అండ్ స్టెమ్స్. సమ్ ప్లాంట్స్ లైక్ రాడిష్, క్యారెట్, బీట్రూట్ స్టోర్ ఫుడ్ మెటీరియల్స్ ఇన్ దేర్ రూట్స్. కొన్ని ప్లాంట్స్ అనేవి రాడిష్, ముల్లంగి కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఇవన్నీ ఆ ఫుడ్ని, ఏ ఫుడ్ మెటీరియల్స్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాయంటే వాటి యొక్క రూట్స్లో. దీస్ రూట్స్ బల్క్ అవుట్ అండ్ ఆర్ కాల్డ్ ట్యూబరస్ రూట్స్. కెన్ యూ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్? అంటే ఈ రూట్స్ అనేవి బల్క్ అంటే బాగా గుబ్బగా పైకి పెరిగి ఉంటాయి. సో వీటినే ట్యూబరస్ రూట్స్ అంటాం, అంటే దుంపలకు సంబంధించిన వాటి రూట్స్ అంటే. చూడండి, ఈ విధంగా పైకి అనేవి బల్గ్గా రూట్స్ అనేవి పైకి వచ్చి ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఇవన్నమాట, గార్లిక్, జింజర్ ఇవన్నీ. సో హియర్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద సమ్ పిక్చర్స్. హియర్ చూడండి, ఇక్కడ పిల్లలు స్వింగ్ చేస్తే అబ్జర్వ్ ద ఫిగర్ 4. విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ డస్ దట్ బాయ్ హోల్డ్ టు స్వింగ్? అంటే ఆ బాయ్ అనే అతను దేన్ని, ఏ ప్లాంట్కి ఉన్నటువంటి ఏ పార్ట్ని పట్టుకొని ఊగుతున్నాడు, స్వింగ్ చేస్తున్నాడు అంటే, చూడండి బానియన్ ప్లాంట్ ఉంటుంది కదా, దానికి ఊడలు వస్తాయన్నమాట పైనుంచి. సో ఇక్కడ ఇది చూడండి, షుగర్ కేన్కి పైనుంచి కొన్ని రూట్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ కూడా కొన్ని ప్లాంట్స్కి అప్వార్డ్స్లో కూడా కొన్ని ప్లాంట్స్కి
రూట్స్ అనేవి ఉంటాయి. బట్ అవి ఏరియల్గా ఉంటాయి, దట్ మీన్స్ చాలా తేలికగా ఉంటాయి అన్నమాట ఆ కొమ్మలకు అనేవి. ఓకేమా? ఇన్ ఆర్డర్ టు పర్ఫామ్ సమ్ అర్చనల్ ఫంక్షన్స్, సో ఈ విధంగా కొన్ని అర్చనల్ ఫంక్షన్స్ అనేవి కూడా రూట్స్కి పర్ఫామ్ చేస్తాయి. చూడ, ఇన్ సమ్ ప్లాంట్స్ రూట్స్ గ్రో అబౌవ్ గ్రౌండ్. ఇందాక చూపించాను పిక్చర్లో, కొన్ని ప్లాంట్స్ అనేవి వాటికి రూట్స్ అనేవి పైన గ్రోయింగ్ అవుతాయి, మొలుస్తూ ఉంటాయి. సచ్ రూట్స్ ఆర్ కాల్డ్ ఏరియల్ రూట్స్. అటువంటి రూట్స్ని ఏమంటామంటే ఏరియల్ రూట్స్. దట్ మీన్స్ బాగా తేలికైనటువంటి రూట్స్ అన్నమాట. అంటే దానికి ఆ భాగాలు అనేవి వస్తూ ఉంటాయి. దే గివ్ అడిషనల్ సపోర్ట్ టు ద ప్లాంట్. సో ఇవనేవి ఆ పైకి వచ్చినటువంటి ఏరియల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్లాంట్కి, లైక్ బానియన్ ట్రీకి కానీ, షుగర్ కేన్ కానీ, మైజ్, వీటన్నిటికీ అడిషనల్ సపోర్ట్ అనేది ఇస్తాయి. సో దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ రెస్పిరేషన్ ఇన్ మ్యాంగ్రోవ్స్. సో అవన్నీ రెస్పిరేషన్, మ్యాంగ్రోవ్స్ అంటే మడ అడవులు అని అంటుంటారు. అక్కడ రెస్పిరేషన్ అంటే పిలుచుకునే అంటే మంచి ఆక్సిజన్ హెల్ప్ఫుల్గా మంచిగా మంచి గాలి అనేది వస్తూ ఉంటుంది. ఓకే నాన్న? సో ఐ హోప్ ఆల్ ఆర్ అండర్స్టూడ్ దిస్ టాపిక్ అబౌట్ రూట్. టుమారో విల్ డిస్కస్ అబౌట్ ద పార్ట్ 4, దట్ ఈస్ అబౌట్ ద స్టెమ్. ఓకేమా? స్టే హోమ్, స్టే సేఫ్.